రాట్నం అనే కథనే అది ఎలాగే విధంగా విఎన్ రెడ్డి గారు సెలెక్ట్ చేశారు? పాలకం పద్మరాజు గారు రాశారు రాశారు లేకపోతే అది దానికి ఏదో ఇంగ్లీష్ నవల ఆధారం ఉందని విన్నాను. ఇవన్నీ నేను విన్నవే. నిజేదంటే నేను లోపలికి స్క్రిప్ట్ అంతా తయారైన తర్వాత వెళ్ళిన వాడిని. దానికి ఏదో నాకు ఇప్పుడు పేరు నాకు నోటికి రాదు కానీ ఒక ఇంగ్లీష్ కథని ఆధారం చేసుకుని పద్మరాజు గారు రాశారని, నరసరాజు గారు తర్వాత డైలాగ్స్ రాశారు. మొత్తం కథ అంతా డిస్కషన్ అంతా కూడా లింగమూర్తి గారు, పద్మరాజు గారు, బిఎన్ రెడ్డి గారు ముగ్గురు కూర్చుని చేశారు. నేను విన్న లెక్క ప్రకారం 5-6 వర్షన్స్ రాశారు మొత్తం స్క్రిప్ట్ అంతా. అంటే ఆ రోజుల్లో ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు అనడానికి 5-6 వర్షన్స్ సెట్స్ మీదగా వెళ్ళడానికి. ఆ వర్షన్స్ అయిన తర్వాత ముఖ్యంగా నా క్యారెక్టర్కి, అంతవరకు నార్మల్గా ఉంది నా క్యారెక్టరు, ఈ క్యారెక్టర్కి ఒక టిపికల్ ఇది రావాలి అని అప్పటికి నేను లోపలికి ఎంటర్ అయినాను. నరసరాజు గారి చేత డైలాగులు రాయించాను. ముఖ్యంగా ఈ డైలాగులు చాలా అద్భుతంగా ఆయన రాయడం. అసలు నాకు ఎంతంటే ఈజీగా ఏమీ కష్టపడకుండా క్యారెక్టర్ని చేయడానికి వీలుగా ఆ వైజాగ్ స్లాంగ్ దానికి పెట్టి